హాయ్ ఫ్రెండ్స్, అవరోధ్ 2 అవరోధ్ 1 వెబ్ సిరీస్ అమిత్ సద్ హీరోగా సోనీ లివ్లో టెలికాస్ట్ అయింది. అవరోధ్ 1 పర్వాలేదు అనిపిస్తుంది. మరి అవరోధ్ సీజన్ 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ బుక్ని ఆధారంగా చేసుకుని అవరోధ్ సీజన్ 2 తీశారు. ఈ వెబ్ సిరీస్లో కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్కి చెందిన ఏషాన్ వజీర్ చాలా ధనవంతుడు. అతను భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టాలని, అలాగే భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, 25 ప్లేన్లు ఒకేసారి పేల్చాలని పాకిస్తాన్ జనరల్ అజీజ్తో కలిసి ప్లాన్ వేసి 100 టన్నుల ఆర్డీఎక్స్ని, దొంగ నోట్లని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తాడు. ఈ అల్లకోలాన్ని అడ్డుకోవడానికి అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ప్రదీప్ భట్టాచార్య, ఇండియన్ ఆర్మీలో కెప్టెన్గా కూడా పనిచేస్తూ ఉంటాడు, ప్రదీప్ భట్టాచార్య తన కొత్త టీంతో కలిపి అతను ఎలా ఈ ఆపరేషన్ని సాల్వ్ చేశాడు, ప్రజల్ని కాపాడాడు అన్నది మిగిలిన కథ. ప్రదీప్ భట్టాచార్యతో పాటు కెప్టెన్ ఇంతియాజ్ అహ్మద్ ఈ ఆపరేషన్ని సాల్వ్ చేసే క్రమంలో చాలా కష్టాలు పడతారు. అయితే టెర్రరిస్టులు 50 ప్రింటర్లు ఇంపోర్ట్ చేశారని తెలుసుకుంటారు. ఆ 50 ప్రింటర్లలో ఆర్డీఎక్స్ని పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకుంటారు. దాన్ని కనుక్కుంటారు ప్రదీప్ భట్టాచార్య, ఇంతియాజ్ అహ్మద్. అయితే ఆ ప్లాన్ని మార్చి ఈసారి ఈషాన్ వాజీర్ ఏం చేశాడు, అతను తన ఏజెంట్గా పంపించిన ప్రవీణా షెహనాజ్ ఏం చేసింది అన్నది మిగిలిన కథ. ఈ అవరోధ్ 2 ద సీజ్ విత్ ఇన్ వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్లతో అద్భుతంగా ఉంది. ఈ 9 ఎపిసోడ్లు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని పెంచి ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేస్తుంది. అద్భుతంగా తీశారు ఈ వెబ్ సిరీస్ని. పాకిస్తాన్ టెర్రరిస్టులని అటాక్ చేయడం కోసం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ పోలీస్ ఎంత కష్టపడ్డారు అన్నది ఈ వెబ్ సిరీస్లో చాలా బాగా చూపించారు. అలాగే ప్రధానమంత్రి మోడీ మానిటైజేషన్ని అంత సడన్గా ఎందుకు పెట్టారు, అంత సడన్గా ప్రజల మీదకి ఎందుకు తోశారు అన్నది క్లియర్గా చూపించారు ఈ సినిమాలో. రీజన్స్ని కూడా చక్కగా విపులంగా ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఈ వెబ్ సిరీస్ ఇంకా తెలుగు తమిళ్లో రాలేదు, వస్తే తప్పక చూడండి, మిస్ అవ్వకండి. నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఆర్మీలో పనిచేసిన వ్యక్తి రాసిన బుక్ ఆధారంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎక్కడ భూత సన్నివేశాలు లేవు, అసభ్య సన్నివేశాలు లేవు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. కెమెరా వర్క్, ముఖ్యంగా కాశ్మీర్ లొకేషన్స్ని చాలా అద్భుతంగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరుగులెత్తిస్తుంది. ఇంటెన్స్ థ్రిల్లింగ్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్రధాన పాత్ర పోషించింది. ఆర్ట్ డైరెక్షన్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ చాలా బాగుంటుంది. ప్రధానమంత్రి మోడీజీ పాత్ర కూడా చాలా హుందాగా చూపించారు ఈ వెబ్ సిరీస్లో. బెంగాలీ మూవీ యాక్టర్ అబిర్ చటర్జీ ఫస్ట్ టైం హిందీలో అద్భుతమైన ఓటీటీ డెబ్యూ ఇచ్చాడు. ఆయన ప్రదీప్ భట్టాచార్యగా చాలా మంచి పాత్ర పోషించాడు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేశారు. అలాగే పాకిస్తాన్లో ధనవంతుడైన ఈశాన్ పాత్రలో సంజయ్ సూరి కూడా చాలా బాగా చేశారు. అహానా కుమ్రా పాత్ర రొటీన్గా అనిపిస్తుంది, కానీ పెద్ద వేరియేషన్ అయితే లేదు. మోహన్ అగాసే, నీరజ్ కాబీ కూడా బాగానే యాక్ట్ చేశారు. ఓవరాల్గా అవరోధ్ సీజన్ 2 చాలా బాగుంటుంది. ఇంటెన్స్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది, అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?